మీరు కూడా మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆయన్ని అలా హీరోగా మీరు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ చూడగానే? ఆయన్ని ఆయనతోటి వర్క్ చేయడం, నేను ఫస్ట్ ఒక టైట్ ఫ్రేమ్ పెట్టి కళ్ళని మట్టుకు షూట్ చేశాను. అప్పుడు ఆ కళ్ళని చూస్తున్నప్పుడు నాకు, నేను ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ ఫర్ హిస్ తాతగారు. ఓకే. ఏది ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారికి అక్కడ విశ్వామిత్ర అనే ఫిలింకి కొరియోగ్రఫీలో అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే ఓకే. అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ హిమ్ క్లోజర్ను. ఓకే. సో ఈయన కళ్ళు ఎగ్జాక్ట్గా అయింది. సో అది అది చూస్తున్నప్పుడు నాకు రియల్లీ ఐ ఫెల్ట్ యునో దిస్ బాయ్ విల్ డూ వండర్స్, హిస్ ఐస్ ఆర్ స్పీకింగ్ వాల్యూమ్స్ అనుకున్నాను. గ్రేట్. సో అప్పుడే ఆ ఫీల్ అనేది, మీరు ఆ అమేజింగ్ ఫీల్ అనేది జరిగింది, మీకు అనిపించారు, మీకు అనిపించింది డెఫినెట్లీ హీల్ రాక్ అనుకున్నాను. మోర్ ఓవర్ ఇండియన్ క్లాసికల్ తెలిస్తే మటుకు వాళ్ళు ఎలాంటి డాన్స్ అయినా చేసేస్తారు. మైట్ బి ఆ ఇండియన్ క్లాసికల్ స్టైల్ కొంతసేపు ఇబ్బంది పడుతుందేమో, తర్వాత వాళ్ళు ఎంటర్ అయిపోయారంటే మటుకు దే విల్ డూ వండర్స్. దట్స్ వాట్ హ్యాపెన్ విత్ ఎన్టీఆర్ గారు, బికాస్ హీ కెన్ డాన్స్ క్లాసికల్ నేర్చుకున్నారు వెరీ వెల్. ఓకే. సో అలాంటి హీరోకి స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ మీరే, ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అంటే స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ మీరే. అది ఆయన చెప్పాలి, నేను కాదు మీరే. అది ఏ సాంగ్, ఒకవేళ నాకన్నా ముందర వేరే ఎవరన్నా కొరియోగ్రాఫీ చేసి ఉండొచ్చు కదా, బట్ మీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ కొరియోగ్రాఫర్గా మీరే అనుకుంటాం మేడం. సో ఆ ఇంత జర్నీలో ఆయన ఆస్కార్ లెవెల్కి వెళ్ళారు. సో కనిపించినప్పుడు మిమ్మల్ని విష్ చేయడం, అవర్ రిసీవింగ్ అంతా కూడా గుర్తు చేసుకుంటారా ఏమన్నా? నేను వర్క్ చేశానన్న సంగతి తెలుసు కాబట్టి హీ రెస్పెక్ట్స్ మీ అనమాట. అమ్మ అమ్మ అని పిలుస్తారు, చెప్పండి అంటారు. సో అమ్మతో పోల్చారంటే తెలుసు కదా, అమ్మ రెస్పెక్ట్కి బిగ్ మార్క్. అమ్మ గౌరవం అంతకన్నా పెద్ద గౌరవం, ఎంతకన్నా పెద్ద గౌరవం కొట్టలేదు. వెరీ స్వీట్, కైండ్. ఓకే. మీ ఇక్కడికి ఇంటికి మేడం ఎవరన్నా సెలబ్రిటీస్ రెగ్యులర్గా వస్తారా సార్తో మాట్లాడడానికి కానీ, కూర్చొని లంచ్ చేయడానికి కానీ? ఎక్కువగా ఎవరు రారండి? ఎవరిని ఇన్వైట్ చేయరా ఎక్కువగా? ఇన్వైట్ చేయడం కాదు, ఎవరు రారు పెద్దగా. షూటింగ్లో ఎవరు బిజీ వాళ్ళకి ఉంటుంది కదా, పెద్దగా ఎవరు రారు. ఎవరు రారు. ఓకే. బట్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే టేబుల్ అంతా ఫుల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి మీ మీతో అంటే ఫస్ట్ డైరెక్టర్స్ కొత్తగా డైరెక్ట్ చేసే వాళ్ళు వస్తారు, భోజనం చేస్తారు, వెళ్తారు, తర్వాత వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అయిపోతారు. చాలా మంది డైరెక్టర్స్ అలాగూ వచ్చి చాలా పెద్ద స్థాయిలో ఉన్నారండి. మేము చెప్పాను కదా మేడం ఫస్ట్లోనే, ఆ పాజిటివ్ అనేది ఇంట్లోనే ఉంది మేడం అని. మీరు చూపించిన పూజ గది కావచ్చు, మీరు చేస్తున్న పూజలు కావచ్చు, ఆ పాటించే విధానం పద్ధతులు అన్నీ కూడా మీకు ఎంత పాజిటివ్నెస్ని ఇస్తున్నాయో, మీతో కలిసి కెరియర్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా లైఫ్లో అంతే పాజిటివ్నెస్ని ఇస్తున్నాయని చెప్పాలి. అందుకే వాళ్ళు కూడా అంత సక్సెస్ అవుతున్నారు. ఈ సక్సెస్ జర్నీ అలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను. ఇంకా ఎన్నెన్నో అవార్డులు సార్కి రావాలి, అది మీ చేతుల మీదగా అందుకోవాలి. మీకు కూడా ఎన్నో అవార్డ్స్ రావాలి అని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే సార్ చేతికి వచ్చినట్టు మీ చేతికి వచ్చేస్తాయిగా. అలా కాదు, ఇద్దరం కలిసి అందుకోవాలని చెప్పాలి. ఇది బాగుంది మేడం, సార్ పాట రాయాలి. నిజంగా ఆయనకి రెండు నందులు వచ్చినాయి, నాకు రెండు నందులు వచ్చాయి. అలాగే నేను అందుకుంటున్నప్పుడు ఆయన స్టేజ్ కింద ఉండేవాళ్ళు, ఆయన అందుకుంటున్నాం నేను కింద ఉండేదాన్ని. ఇద్దరం కలిసి ఎప్పుడు అందుకుంటాము అనుకునేదాన్ని. ఆ కోరిక నెరవేరిందంటే ఇద్దరు ఒకేసారి వెళ్ళి ఆల్ సెట్. ఆల్ సెట్ అయితే సరే మేడం, సరిపోయి అలానే రావాలి ఖచ్చితంగా. ఎస్, సార్ పాట రాయాలి, ఆ పాటకు మీరు కొరియోగ్రఫీ చేయాలి, అందుకు అవార్డు రావాలి, ఒకేసారి రావాలి. మీరు చాలా చిన్నగా ఊహించుకున్నారండి. అవునా? నేను డైరెక్ట్ చేయాలి, అందులో సార్ పాట రాయాలి, మా ఇద్దరికి అవార్డు రావాలి. అయితే ఇంకా అద్భుతంగా ఉంది మేడం. అయితే పెద్ద సినిమా తీయాలి మీరు. ఓకే డన్ మేడం. అట్లయితే డన్. రాజమౌళి గారి ఫుట్పాత్ మనం ఇవ్వాలి.
తప్పకుండా. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా పెద్ద సినిమా తీయాలి, అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, సాంగ్స్ అన్నీ ఇంకా ఇంకా బాగా రావాలి. సో అప్పుడు ఇద్దరు కలిసి అవార్డు తీసుకోవాలి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లిరిక్ డైరెక్టర్, యా ఫిక్స్ ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ ఏ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో. చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.